చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం రూపాయి బిళ్ళా అనే కథ చెప్పుకోబోతున్నాము. చింటూ చిన్నారి అన్నా చెల్లెళ్ళు. చింటూ 2వ తరగతి, చిన్నారి 1వ తరగతి చదువుతున్నారు. వాళ్ళిద్దరూ ఎంతో తెలివైన వాళ్ళు, పైగా బుద్ధిమంతులు. ఒకసారి వాళ్ళ స్కూలుకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఒకరోజు పొద్దుటే పేపరు చదువుకుంటున్న తండ్రి దగ్గరికి వెళ్ళారు. చిన్నారి చెంగున ఆయన ఒళ్ళో గువ్వపిట్టలా కూర్చుంది. అప్పుడు చింటూ ఇలా అడిగాడు, నాన్నా, మమ్మల్ని ఈ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరు దిగబెట్టవు? అమ్మమ్మ ఎంచక్క ఎన్నెన్నో కథలు చెబుతుంది. మామయ్య మాతో మంచి ఆటలాడిస్తాడు. అత్తయ్య మంచి మంచి పిండి వంటలు చేసి పెడుతుంది. చిన్నారి ఏమో ఇలా అంది, అంతేకాదు నాన్నారు, మాకు అమ్మమ్మ ఉండే పల్లెటూరు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎంచక్క పచ్చని చెట్లుంటాయి, చెట్ల నిండా పళ్ళుంటాయి, చెట్ల మీద రామచిలుకలు, కాకులు, పిచుకలు, గోరువంకలు కనిపిస్తాయి. అన్నయ్యను నన్ను అక్కడికి పంపించు మరి అంది. తండ్రి నవ్వుతూ అందుకు ఒప్పుకొని వాళ్ళిద్దరినీ ఒక ఆదివారం నాడు అమ్మమ్మగారి ఊళ్ళో దిగబెట్టి తన ఆఫీసుకు సెలవు లేకపోవటంతో వెంటనే వెళ్ళిపోయాడు. చింటూ చిన్నారికి ఒకటే సంబరం, అమ్మమ్మ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టుకుంది. రోజూ పగలు ఇద్దరికీ అన్నంలో పప్పు, మంచి నెయ్యి వేసి ముద్దలు కలిపి తినిపించేది. తనతో పాటు రాములవారి గుడికి తీసుకువెళ్ళి పంతులుగారి చేత తలపై శటగోపం పెట్టించేది. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేయించేది. అత్తయ్యేమో మధ్యాహ్నం వేళల్లో కరకరలాడే చెగోడీలు, జంతికలు, కజ్జికాయలు, అరిసెలు చేసి పెట్టేది. మామయ్య పిల్లలిద్దరినీ తనతో పొలం తీసుకువెళ్ళి వాళ్లతో బోలెడు కబుర్లు చెప్పేవాడు. చింటూ చిన్నారి ఆ పొలమంతా తిరుగుతూ తరువాత తోటలోకి వెళ్ళి చెట్లెక్కుతూ ఆడుకునేవారు. పక్షుల కిలకిలా రావాలకు పులకరించిపోయేవారు. అమ్మమ్మ రాత్రి అయ్యేసరికి ఇద్దరినీ తన మంచం మీద చెరోపక్క పడుకోబెట్టుకొని ఎన్నో నీతి కథలు చెప్పేది. అలా వాళ్ళు సెలవులను ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ చింటూ చిన్నారిలను దగ్గరగా పిలిచి ఇలా అంది, మీ ఇద్దరికీ 1 రూపాయి బిళ్ళ ఇస్తాను. 4 వీధుల అవతల రాములవారి గుడికి ఎదురుగా కిరాణా కొట్టు ఉంది. ఇవాళ సాయంత్రం మనింట్లో పూజకు అగరొత్తులు కావాలి, తెచ్చిపెట్టండి. అమ్మమ్మ ఇలా అనగానే చింటూ చిన్నారి ఉత్సాహంగా రూపాయి బిళ్ళ పట్టుకొని పరుగులు తీశారు. కిరాణా కొట్టుకు చేరేలోగా ఆ వీధి చివర వాళ్ళకి ఒక ముసలి వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉండటం కనిపించింది. ఇద్దరూ దగ్గరకు వెళ్ళి చూశారు. అతనికి బాగా గడ్డం పెరిగి ఉంది. తాత, లే, ఏమైంది? అయ్యో పాపం, ఇలా రోడ్డు మీద ఎందుకు పడిపోయావు అంటూ చిన్నారి అతడిని బాగా కుదిపింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. అతని కళ్ళు బాగా లోతుకుపోయి ఉన్నాయి. చిన్నారి గబగబా గుడిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఖాళీ కొబ్బరి చిప్ప నిండా మంచినీళ్లు తీసుకువచ్చి ఆ తాతకు పట్టించింది. నేను పొరుగురు వాడిని పాప, రాత్రంతా భోజనం లేదు, పైగా నడిచి రావటంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా బోలెడు దూరం నడిస్తే కానీ నేను వెళ్ళవలసిన ఊరు రాదు. మీ ఇద్దరూ నాకు చెయ్యి సాయం అందిస్తే లేచి వెళ్ళిపోతాను అన్నాడు. చింటూకి చిన్నారికి ఆ వ్యక్తి మీద ఎంతో జాలి కలిగింది. ఉండు తాత, ఇలా పక్కగా కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ చింటూ దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళి చేతిలోని రూపాయి బిళ్ళను కొట్టువాడికి ఇచ్చి 1 రొట్టెను కొనుక్కు వచ్చి తినిపించాడు. ఆ ముసలి వ్యక్తి బాగా తేరుకున్నాడు. వాళ్ళిద్దరి తలల మీద చెయ్యి పెట్టి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మీకు మంచి బహుమతి కూడా ఇస్తాడు, మీరిద్దరూ నా ప్రాణం కాపాడారు, ఇంకా వెళ్ళొస్తాను పాప బాబు అంటూ దీవించి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక చింటూకి చిన్నారికి అమ్మమ్మ తమకి రూపాయి బిళ్ళ ఇచ్చి అగరొత్తులు తెమ్మన్న సంగతి గుర్తుకొచ్చింది. అన్నయ్యా, ఇప్పుడెలా? రూపాయి బిళ్ళ ఖర్చయిపోయింది, ఇంటికి వెళ్ళి అమ్మమ్మకు ఏం చెప్పాలి అంది చిన్నారి. పోయిందని చెబుదాంలే అన్నాడు చింటూ. వాడికి మామయ్య తిడతాడేమోనని భయం. అలా చెప్పటం తప్పు కదూ అంది చిన్నారి. తప్పేలే, కానీ ఏం చేస్తాం, సరే ముందు ఇంటికెళదాం పద అంటూ
ఇద్దరూ నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరారు. ఉత్సాహంగా పరిగెత్తుకెళ్లిన పిల్లలిద్దరూ నీరసంగా ఏడుపు ముఖాలు పెట్టుకొని వచ్చేసరికి అమ్మమ్మకు అనుమానమొచ్చింది. ఏమైందర్రా అలా ముఖాలు వేలాడేసుకువచ్చారు, అగరొత్తులు ఏవి అని అడిగింది అమ్మమ్మ. మరేమో, రూపాయి బిళ్ళా ఖర్చు పెట్టేశాం, అగరొత్తులు తేలేదని దేవుడికి కోపం వస్తుందేమో అమ్మమ్మ అంటూ ఏడుపు లంకించుకున్నారు పిల్లలిద్దరూ. అమ్మమ్మ వాళ్ళని బాగా బుజ్జగించి, పోనీలెండర్రా పిల్లలు, ఈ రూపాయి బిళ్ళా ఒక మనిషి ప్రాణం కాపాడింది కదా, అందుకని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్ప కోపగించడు అంది. అంతేకాదర్రా, దేవుడు మీకు మంచి బహుమతి కూడా పంపించాడు తెలుసా. కిరాణా కొట్టువాడు మీరు చేసిన మంచి పనిని ఊరందరికీ చెప్పి ఎంతో మెచ్చుకుంటుంటే నాకెంతో గర్వంగా అనిపించింది. ఇదిగో మీ బహుమతి అంటూ మామయ్య నవ్వుతూ వాళ్ళిద్దరికీ చెరొక చాక్లెట్ ఇచ్చాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.